గుడ్ ఈవినింగ్. బావంటే వినోదం, బావంటే విజ్ఞానం, బావంటే ఉల్లాసం, బావంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న 4 నవ్వుల మతాబులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ రోహిణి, రాఘవ, భాను అండ్ పండు. సంపాదించుగా చెప్పు, దాస్తావు ఎందుకు? ఈ మధ్య గృహప్రవేశం కూడా అయింది సార్. ఇంకో గృహప్రవేశం కోసం ఇక్కడికి వచ్చారు. ఆవిడ రాసుకునే వావ్ మూమెంట్ అని. సో ఎలా ఉండింది ఆ ఫీలింగ్? ఇల్లు చాలా బాగుంది సార్. అంటే ఇట్ టుక్ 9 ఇయర్స్ నాకు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇల్లు కొనుక్కోవడానికి 9 సంవత్సరాలు పట్టింది సార్. నాకు అన్ని మేనేజ్ చేసుకుంటూ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్ చేసి ఫైనల్ గా ఓకే మై హౌస్. ఇప్పుడు ఆ ఇంట్లో నిద్రపోతుంటే అసలు మామూలు సంతోషం, రోజు తలుచుకుంటా సార్ ఏ నా ఇల్లు అని. అది ఒక చాలా హ్యాపీ మూమెంట్ సార్ నాకు. నాకు దగ్గర దగ్గర నాన్నగారికి అయితే 50 ఇయర్స్ పట్టింది, నాకు ఒక 30 ఇయర్స్ పట్టింది. మీరందరూ గృహప్రవేశాలు చేసుకోవడం, ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే మనం అందరూ కష్టపడతారు, సో మన కష్టాలు వేరు, బట్ స్టిల్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. మనల్ని అందరికంటే ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా మనల్ని పోలుస్తారు జనం మనతో. ఇప్పుడు ఒకప్పుడు ఆటోగ్రాఫ్లు, ఇప్పుడు సెల్ఫీలు, అలాగే మీరందరూ ఇప్పుడు పాపులర్. ఇప్పుడు ఆవిడ టిక్టాక్లో అంత పాపులర్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో షీ రీచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అలాగే తను ఒక సాంగ్తో 100 మిలియన్స్ అంటే వావ్ కదా. వావ్ వావ్. ఒక నెక్లెస్ గొలుస్తే వెళ్ళిపోయాడు సార్. అదే నెక్లెస్ గొలుస్తే వెళ్ళిపోయాడు. అలాగే రోహిణి కంగ్రాట్స్, నువ్వు కూడా యువర్ రాకింగ్. సో ఆల్ ద బెస్ట్. నువ్వు అనుకున్నట్టు పాన్ ఇండియా కమెడీని అయిపోవాలి అంతే. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. అలాగే భాను, సో హ్యాపీ మా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వస్తున్నావు తెలిసిన తర్వాత నిన్ను చూడడం మొదలెట్టాను. గుడ్. టిక్టాక్ లో ఎలా వచ్చింది ఐడియా టిక్టాక్ లో అవి చేయాలని? డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ నాకు. సో వీడియోస్ పోస్ట్ చేయడం అలా స్టార్ట్ చేశాను. మధ్యలో ఏదో లండన్ లో లండన్ వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చాను మళ్ళీ. వావ్. ఎంఎస్ కంటే ముందు యూట్యూబ్ వీడియోస్ చేసుకొని వచ్చాను సార్. ఎంఎస్ తెలియదు సార్, అందుకే యూట్యూబ్ వీడియోస్ కూడా పనిలో పని చేసి వచ్చాను. అంటే తను పెట్టింది లోన్లీగా లండన్ లో ఉండడం వల్ల ఆ లోన్లీనెస్ లో ఈ యూట్యూబ్ వచ్చినట్టు, ఈ ఐడియా వచ్చినట్టుంది. ఎవరు ఇన్స్పిరేషన్ టిక్టాక్ కి? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదు, కాకపోతే మా మమ్మీ చాలా సపోర్ట్ అన్నమాట. నా వీడియోస్ కూడా మా మమ్మీ తీస్తారు నాకు. ఆవిడే కెమెరామెన్ అన్నమాట. నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్ బాగా. దేనికి సార్? లైక్లు కొడతా ఉంటా నేను. మా నువ్వు కొట్టే లైటింగ్ కాదురా. ఓకే బాను, ఫస్ట్ టిక్టాక్ ఏం చేసావు? చాలా చేశాను సార్. ఫస్ట్ గుర్తుండాలి కదా. ఏవేవో. రాఘవ, నీ ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా అదే సార్, అదే చెప్తాను. అక్కడ మాట్లాడి నన్ను అడిగేటప్పటికి బ్లాంక్ అయిపోయింది. శ్రీనివాస్ గారిది ఊటీ వెళ్ళి చేశాను. త్రివిక్రమ్ గారు నాకు ఆఫర్ ఇవ్వడం మర్చిపెట్టి చూడు సార్. అదే సార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది నువ్వే నువ్వే అని సినిమా సార్. అది డైరెక్టర్ గా ఆయనకి ఫస్ట్ సినిమా అండి. అప్పుడు ఆఫీస్ కి ఆడిషన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి నేను కూడా అదే సినిమాలో కనిపిస్తుంటాను అప్పుడు. ఫస్ట్ రేస్ గుర్రం మూవీ ఉంది కదా సార్, ఆ మూవీలో జర్నలిస్ట్ లాగా ఫస్ట్ టైం సార్. నేను ఇంకా హైదరాబాద్ వచ్చి ఫస్ట్ షూటింగ్ అనమాట. ఎలా ఉంటది చూద్దామని చెప్పి వెళ్ళా. దట్టు అల్లు అర్జున్ గారిని బ్రహ్మానందం గారు ఉన్నారు ఆ సీన్ లో అని, కానీ ఓకే చూడొచ్చని
వెళ్ళి మైక్ పట్టుకొని, సార్ మద్దాల శివారెడ్డి గారే ఈ తప్పు చేశారు అనడానికి గల కారణం ఏంటి? ఇది సార్ నాది. ఏంటయ్యా నీ ఫస్ట్ నటన, షోనా ఏది? సార్ షోనే సార్, డీలో చేసాను సార్ ఫస్ట్. అది డీలో మనం ఎలా మర్చిపోతాం ఫస్ట్ టిక్ టాక్, ఇవన్నిటికి కారణం అది వీళ్ళందరూ అడగడానికి. నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో గుర్తుంది సార్, ఏంటది రాను రాను అంటూ నే చిన్నదో సాంగ్, మిలియన్స్ వ్యూస్ వెళ్ళినాయి. సో తర్వాత అలా మెల్లగా అన్ని. అంటే ఏంటి స్పెషల్ ఏంటి ఇప్పుడు వాళ్ళు మిలియన్ వ్యూస్ చూడడానికి స్పెషల్ ఏంటి? రాను రాను నేనే సార్, నేనే నేనే రాను రాను అందుకని ఎందుకు రాదో చూసుంటారండి వాళ్ళు. సార్ ఆ డాన్స్ ఏదో చూద్దాం సార్, రండి. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది, వెరీ గ్రేస్ఫుల్, సో గుడ్ గుడ్ గుడ్. సో డాన్స్ బేసిక్ గా నేర్చుకున్నారా లేకపోతే జస్ట్ ఫ్లోలో వచ్చిందా? సార్ నేర్చుకుంటే ఎలా ఉండదు సార్, నేర్చుకుంటే బాగానే ఉంటది. మమ్మీ డాన్సర్, డాడీ డాన్సర్, అందరూ డాన్సర్స్ సార్. అవునా? సో వాళ్ళ ద్వారా నాకు కూడా అలా డాన్స్ వచ్చింది. వావ్ వావ్ వావ్. వాట్స్ హ్యాపెనింగ్? ఇంకా బుల్లి తెర మీద ఉన్నావా? ఇంకా సిల్వర్ స్క్రీన్ కి రాలా? ఒక మంచి పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలని నా డ్రీమ్ సార్. ఓ ది డ్రీమ్, వెరీ గుడ్, అది తప్పకుండా అవుతావు. బట్ యాస్ ఎన్ యాక్ట్రెస్ ఏమైనా సినిమాలు చేసావా? ఆహా లేదు సార్. ఇంట్రెస్ట్ లేదా? యాక్టింగ్ లేదు సార్. బాగానే ఇచ్చింది మా ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను గుర్తించి ఒక స్కిట్ కు పిలిచి ఈ క్యారెక్టర్ చేయమ్మా. అక్క అది నా వల్ల కాదేమో అని మెలికలు తిరిగి వెళ్ళిపోతు సార్, చేయదు సార్. అదే పెర్ఫార్మెన్స్ నేను మొన్న తదేదో చూశానయ్యా, ఈ కాలు ఏదో అంటుంది. ఏంటంటే దురదొస్తుందట ఏదో. నిజంగా సూపర్ థాట్స్ మేమందరివి, ఎస్పెషల్లీ రాఘవ సార్. గ్రేట్. ఎలా ఉన్నాడు బుడ్డోడు? బాగున్నాడు సార్, ఫైన్ సార్. వాడు నీకంటే వాడు నువ్వే అనుకుంటే చాలా స్పీడ్ వాడు. సో రాఘవ ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్? అంతా బాగుంది సార్. మొన్నే రెండు సినిమాలు, ఒకటి మీ కాంబినేషన్ లో నాతో నేను సినిమా అవుట్ చేశాను సార్. అదిరిపోయింది ఆ సీన్, ఇచ్చే సీన్ చేశాను. మొన్న గంధర్వ చేసా నీతో ఏమో నాతో నేను, మన శాంత్ కుమార్. అండ్ ఈ మధ్య సార్ మంచిగా డ్యూయెట్ లేస్తున్నారు సార్ అమ్మాయిలతో. అమ్మాయిలతో కాదు సార్, ఒక అమ్మాయితో. సో పండు సార్, హౌ వాస్ దట్ ఫీలింగ్? 100 మిలియన్స్ అంటే అమ్మో. మాకే ఆశ్చర్యంగా ఉండింది సార్ బేసికల్ గా. అంటే సాంగ్ చేసినప్పుడు నాకు అనిపించలేదు అంటే ఇది పెద్ద ట్రెండ్ వెళ్తుంది అండ్ ఇన్ని వ్యూస్ వస్తాయని నేను అనుకోలేదు. ఏంటి స్పెషాలిటీ ఏంటి దానికి మళ్ళీ? అది లేడీ గెటప్ వల్ల సార్. లేడీ గెటప్ వల్ల? ఆయన మామూలుగా మేల్ లో ఉంటాడు కానీ లేడీ సార్, అదే. ఆ ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తాడు సార్ అమ్మాయి లాగా. అవునా? ఏది ఒకసారి ఇవ్వు. ఓకే అమ్మా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఫైనల్గా ఏంటంటే మీరు నవ్విస్తున్నారు, ఎంత టెన్షన్గా ఉన్నా మాకు మీ పాటలతో, మీ స్కిట్లతో, మీ పెర్ఫార్మెన్స్లతో, యు ఆర్ మేకింగ్ పీపుల్ హ్యాపీ. సో థ్యాంక్స్ ఫర్ దట్.